సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సంగం శరణం గచ్చామే నాటక ప్రదర్శన ప్రారంభించి తిలకించిన రాష్ట్ర మంత్రి శ్రీ హరీష్ రావు అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్ని వర్గాల నుంచి ఆలోచించి అంబేద్కర్ చివరకు ఇచ్చిన సందేశాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు కోరారు. మతాలను అడ్డుపెట్టుకుని విభజించాలని చూస్తారు అంబేద్కర్ ఆనాడు చెప్పారని మంత్రి గుర్తు చేశారు. మతతత్వ శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దీన్ని అందరూ గ్రహించాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నిజాయితీ లేదు, నిజంగా మా అణగారిన జాతులను పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితరాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. ఇంద్రజాతుల పట్ల సవర్ణ హిందువుల మనస్సు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను, రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్మ జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు హక్కులు ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేము భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్మ జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్యా సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక నేను మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళ్తున్నా గాంధీజీ. పోనీ, ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమన్నా చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టిన, నా సిద్ధాంతాలు చదివిన, ఆచరించిన మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారెవరు? ఉంటే ధైర్యంగా ముందుకు మేమున్నాం అంబేద్కర్ సార్, మేమున్నాం బాబా, మేమున్నాం, మేమున్నాం. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం రాసి నిమ్మ జాతులకు రిజర్వేషన్లు కల్పించడమేనా నేను చేసింది? లేదు బాబా, ఇన్నాళ్ళు మేము అదే భావంలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు. మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దుగుడ్డ. ఈ దేశానికి అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక యువకులున్న దేశం మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. అడ్డం పెట్టుకొని ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు, మతాలను అడ్డం పెట్టుకొని ఏ రకంగా మనల్ని విభజించాలని చూస్తున్నారు, అటువంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పారు. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని ఈ రోజు మన ముందు అద్భుతంగా ఆవిష్కరించారు. మరి ఈ రోజు అందరూ కూడా వచ్చారు, సో ఆ స్ఫూర్తిని కొనసాగించండి. నిజంగా అంబేద్కర్ గారు విగ్రహంలో నుంచి చీల్చుకొని ఎలా బయటకు వచ్చాడని, నిజంగా బయటకు వచ్చాడని గొప్పగా ఉండేది. ఒక నిమిషం మనమే షాక్ అయిపోయాం, అరే విగ్రహంలో నుండి అంబేద్కర్ ఎలా వచ్చాడు బయటకు అనిపించినంత గొప్పగా. అంటే తనకు తాను ఆవిష్కరించుకొని తను ఏం చేశాడో మళ్ళీ ఒక్కసారి ఈ సమాజానికి తెలియజెప్పే ఒక గొప్ప ప్రయత్నం ఈ నాటకం ద్వారా జరిగింది. చాలా జగ్గరాజు గారు, ఆయన కూడా నిజానికి ఒక దళిత వర్గాలకు సంబంధించిన ప్రతినిధి కాదు, ఒక క్షత్రియుడైనా ఒక సమాజం పట్ల, ఈ దేశం పట్ల, అంబేద్కర్ ఆశయాల పట్ల ఆయనకు ఒక నమ్మకం, ఒక అంకిత భావం ఉంది కనుకనే ఆయన ఇంత అద్భుతంగా ఆయన చేసినారు, ఈ నాటకాన్ని రచించారు. దీనికి ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చిందో, ఎవరో ఒక పైస ఇచ్చిందో కాదు, తనకు తాను తన బాధ్యతను ఈ సమాజానికి తెలియజెప్పడం కోసం ఈ టీం అందరూ కూడా చాలా అద్భుతంగా చేసినారు. మీకు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఇది అందరూ కూడా చూడాలి, అన్ని మండలాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై భీమ్, జై జగన్నాథ, జై భీమ్. గొప్పగా వారు ఆవిష్కరించారు. నిజానికి ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది,
అంబేద్కర్ జయంతి నాడు పుట్టినరోజు నాడు నాలుగు మాటలు చెప్పిపోతున్నాం కానీ ఈ రోజు అంబేద్కర్ ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ కొండరివాడు కాదు అందరివాడు అని అద్భుతంగా చెప్పారు వారి జీవితంలో పడ్డ కష్టాలు ఎంత పట్టుదలతో ఆయన కష్టపడి చదువుకున్నాడు చదువు యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా వివరించారు అంటే ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా మన పిల్లల్ని ఎంత బాగా చదివించాలి చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంబేద్కర్ చదువుకోకపోయి ఉంటే ఇంత పెద్దవాడు అయ్యుండేవాడా ఇలా అంబేద్కర్ ఈ రాజ్యంలో ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల గురించి ఆయన ఆలోచించారు ఇంత గొప్పగా ఈ రోజు వారు చేశారు నిజంగా అంబేద్కర్ గారి సతీమణి రమా అంబేద్కర్ గారి యొక్క పాత్ర నేను స్క్రీన్ మీద చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు రాలిపోయాయి ఆగలేదు ఆవిడ ఎప్పటిలో కానీ నిజంగా రమా అంబేద్కర్ గారు తన పిల్లలు జ్వరంతో బాధపడుతుంటే కూడా ఈ దేశం కోసం తన భర్త ఆశయాల కోసం తన భర్త చేస్తున్నటువంటి కృషిని ఆ అమ్మ అద్భుతంగా ఇక్కడ నటించింది నిజంగా ఆ ఎక్కడో ఉన్న రమా అంబేద్కర్ గారు ఆవిడ ఆ రోజు అంత గొప్ప ఛాలెంజ్ చేయకపోతే ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం కొట్టుకుంటుంది కానీ ఆనాడు రమా అంబేద్కర్ గారు తన బిడ్డను ఒకవైపు భర్త ఆశయాలు ఒకవైపు చూసి నా భర్త ఆశయాలు కోట్లాది మంది ప్రజల కోసం అని చెప్పి తన బిడ్డను కూడా కాదని భర్త పక్షాన నిలబడి భర్త పక్షాన నిలబడడం అంటే కోట్లాది మంది నిమ్న జాతి ప్రజల పక్షాన నిలబడ్డంత గొప్పగా ఆమె యొక్క ఆశయాలను కూడా ఈ నాటకంలో ఆవిష్కరించారు మీరు కూడా చాలా అద్భుతంగా నటించారు నిజంగా రమా అంబేద్కరే మన ముందున్న అంత గొప్పగా మీరు ఈ యొక్క నటనలో చాలా అద్భుతంగా చేసినటువంటి మీకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా చూడాలి మహిళల గురించి ఆయన ఆలోచించారు అన్ని వర్గాల గురించి ఆలోచించారు ఒక వర్గం కోసమో ఒక వ్యక్తుల కోసమో కాదు ఈ సమాజం బాగుండాలని చివరిగా ఇచ్చిన మెసేజ్ కూడా మీరు చూశారు మతతత్వ శక్తుల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ దేశం మతాలకు కులాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి మత